అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి. ఇద్దరు ముగ్గురు అడిగిన టాపిక్ అన్నమాట ఇది. వీరు అడిగినది ఏంటి అంటే భార్య మరియు భర్తకు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందని అడిగారు. సో ఆ టాపిక్ మీదనే వీడియో అనేది చేయబోతున్నాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే భార్య భర్తలకు ఎలాంటి బ్లడ్ గ్రూప్స్ ఉంటే బేబీకి ప్రాబ్లమ్స్ అనేవి అవుతాయి అని ఒక వివరమైన వీడియో మనం చూసుకుందామండి. అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చాలామంది గర్భవతులకు లేదా ఆ పేరెంట్స్కి డౌట్ ఉంటుంది సేమ్ బ్లడ్ గ్రూప్ అనేది ఒకవేళ వచ్చింది అంటే భార్యకు భర్తకు సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే బేబీకి ప్రాబ్లమ్స్ వస్తాయా, జెనెటికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయా అని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా మేనరికం చేసిన వాళ్ళలో ఇలాంటి డౌట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే సేమ్ బ్లడ్ గ్రూప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మందికి ఈ డౌట్స్ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, మీది కనుక అంటే భార్య మరియు భర్తది సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ఎలాంటి ప్రాబ్లము శిశువుకైతే రాదండి. ఇప్పుడు భర్తకు ఏ పాజిటివ్ ఉండి భార్యకు ఏ పాజిటివ్ ఉంటే బేబీకి ఏం ప్రాబ్లం ఉండదు, బేబీకి ఏ పాజిటివ్ ఆర్ ఓ బ్లడ్ గ్రూప్ అనేది వస్తుంది. అదేవిధంగా బి ఉంటే బి లేదా ఓ అనేది వస్తుంది బేబీకి. సో ఇద్దరికి ఏ అయినా బి అయినా ఏబి అయినా ఓ అయినా ఇద్దరికి పాజిటివ్ ఉన్నా ఇద్దరికి నెగటివ్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లం అయితే బేబీకి రాదు. కానీ ఎప్పుడు ప్రాబ్లం అవుతుందని చూస్తే హస్బెండ్కి పాజిటివ్ ఉండి వైఫ్కి నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది అంటే, అంటే ఈ పై వాటిలో ఏ హస్బెండ్కి పాజిటివ్ అంటే ఏ కానీ బి కానీ ఏబి పాజిటివ్ కానీ ఓ పాజిటివ్ కానీ ఇలా ఉండి వైఫ్కి గనక నెగటివ్ బ్లడ్ గ్రూప్ అంటే ఏ నెగటివ్ కానీ బి నెగటివ్ కానీ ఓ నెగటివ్ కానీ ఏబి నెగటివ్ కానీ ఇలా గనక వైఫ్కి నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది అంటే వీరి ఇద్దరికి అంటే ఫర్టిలైజ్ అయిన తర్వాత బేబీ ఫామ్ అయిన తర్వాత బేబీకి బ్లడ్ గ్రూప్ అనేది పాజిటివే వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒక పాజిటివ్ విత్ నెగటివ్ కలిసినప్పుడు పాజిటివ్ యాంటీజెన్స్ యాంటీబాడీస్ ఉంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఆ యొక్క బ్లడ్ గ్రూపే బేబీకి వస్తుంది. దీనివలన తల్లికి నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, బేబీకి పాజిటివ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇద్దరి మధ్యలో ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అనేది ఫామ్ అవుతుంది. అంటే మదర్కి నెగటివ్ బ్లడ్ యాంటీబాడీస్ ఉంటాయి, బేబీకి పాజిటివ్ యాంటీబాడీస్ ఉంటాయి. సో ఇలా అయినప్పుడు మాత్రమే ఈ యొక్క నెగటివ్ యాంటీబాడీస్ అనేవి బేబీ చిన్నారి యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ని డ్యామేజ్ చేసే ప్రాబ్లం అయితే వస్తుంది. ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద లెక్కించబడుతుంది. మీకు డౌట్ రావచ్చు, హస్బెండ్కి నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి మదర్కి పాజిటివ్ ఉంటే ప్రాబ్లం అవుతుందా? అవదండి, అప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, హస్బెండ్కి నెగటివ్ ఉందంటే వైఫ్కి పాజిటివ్ ఉందంటే పాజిటివ్ అండ్ నెగటివ్ కలిసినప్పుడు పాజిటివ్ బ్లడ్ గ్రూపే బేబీకి వస్తుంది అన్నమాట. కాబట్టి వైఫ్కి పాజిటివ్ ఉంటుంది, బేబీకి కూడా పాజిటివ్ బ్లడ్ గ్రూపే వస్తుంది కాబట్టి అప్పుడైతే ప్రాబ్లం ఉండదు. హస్బెండ్కి నెగటివ్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే బేబీకి ఉండదు. కానీ వైఫ్కి నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉండి హస్బెండ్కి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే మాత్రమే ఈ యొక్క ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ ప్రాబ్లం కూడా ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే అన్నమాట, అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత బేబీకి ఎలాంటి ప్రభావం అయితే చూపించదు. ఆ యొక్క 9 మాసాలు శిశువు తల్లితో పాటు ఉంటుంది కాబట్టి తల్లికి నెగటివ్ ఉండి బేబీకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రమాదాలు ఏర్పడతాయి. ఒకవేళ సరైన ట్రీట్మెంట్ కనుక మీరు ముందుగానే స్టార్ట్ చేయకపోయారు అంటే మీకు బేబీకి కొన్ని రకాల రిస్క్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే బేబీ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయేసి బేబీకి బైలురిన్ అని అంటే ఒక పసుపు పదార్థం అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట వారి యొక్క స్కిన్లో, వారి యొక్క శరీరంలో. దానివలన బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు, హార్ట్ డ్యామేజ్ అవ్వచ్చు, లేదా బేబీకి బర్త్ డిఫెక్ట్స్ రావచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత శిశువు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మీకు గనక నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంది అని మీకు కనుక తెలిసింది అంటే డాక్టర్ దగ్గర మీరు ముందుగానే దాని గురించి చెప్పి
ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ప్రభావం చూపిస్తుందండి. మీరు ముందుగానే అంటే మీకు కన్సెప్షన్ అయిన ముందుగానే మీరు ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేశారంటే బేబీకి మీ యొక్క నెగటివ్ బ్లడ్ సెల్స్ వలన బేబీకి ఏ విధమైన ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ముఖ్యంగా వీరికి రెండు రకాల ఇంజెక్షన్స్ అనేవి వేయబడతాయండి. సెవెంత్ మంత్లో ఒక ఇంజెక్షన్, ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత 72 అవర్స్కి తర్వాత ఒక ఇంజెక్షన్ అనేది వేస్తారు. ఈ ఇంజెక్షన్ వేయడం వలన తల్లి యొక్క నెగటివ్ బ్లడ్ సెల్స్ అనేవి శిశువుని బాధించకుండా ఉండడానికి ఈ యొక్క ఇంజెక్షన్ వేస్తారన్నమాట. దీనిని ఆర్హెచ్ ఇమ్యూనియోగ్లోబులిన్ అనే ఒక ఇంజెక్షన్ అనేది వేస్తారు. ఈ ఇంజెక్షన్ వేయించుకొని ట్రీట్మెంట్ తీసుకున్నారంటే మీకు నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నా కూడా బేబీ వరకు చేరకుండా ఇది హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మదర్కి ఫాదర్కి ఎలాంటి బ్లడ్ గ్రూప్స్ ఉంటే బేబీకి ప్రాబ్లం అవుతుందో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.